సో ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మోర్ సర్కిల్. ఒక ఈ మోర్ సర్కిల్ లో ఉండేటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ద మాక్సిమం స్ట్రెసెస్ ఈజ్ న్యూమరికల్ ఈక్వల్ టు ద సిగ్మా వన్ మైనస్ సిగ్మా త్రీ బై టూ అండ్ ఇట్ అక్కర్స్ అనే ప్లేన్ ఇంక్లైనెడ్ 45 degrees టు ద ప్రిన్సిపల్ ప్లేన్స్. అది ఎలానో ఇప్పుడు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ చూడండి, ఇది సిగ్మా, ఇదేంటి ఈ పాయింట్ సిగ్మా వన్ అండి, ఇది సిగ్మా త్రీ. ఓకే, సో ఈ ఈ ప్లే ఈ ఈ యాక్సెస్ అంతా చూపించేది ఏంటిది, షియర్ స్ట్రెస్. ఈ యాక్సెస్ అంతా చూపించేది ఎంత, నార్మల్ స్ట్రెస్. సో ఈ పాయింట్ మనకి షియర్ స్ట్రెస్, మాక్సిమం షియర్ స్ట్రెస్ వస్తుంది అంటున్నాడు కాబట్టి ఈ ఏరియాలో మనం కన్సిడర్ చేసుకోవాలి, ఈ లైన్ లో డైరెక్షన్ కన్సిడర్ చేసుకోవాలి. సో ఇక్కడ ఈ సర్కిల్ ను చూసుకున్నప్పుడు ఈ పాయింటే కదా మాక్సిమం, ఓకేనా. ఇక్కడ తీసుకున్న దీనికంటే కిందనే ఉంటుంది, ఈ పాయింట్ దగ్గర తీసుకున్న దీనికంటే కిందనే ఉంటుంది, ఏ పాయింట్ తీసుకున్నా సరే బిలో ద ఈ ఈ పాయింట్ కంటే కిందనే ఉంటాయి. సో సో మనం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఇప్పుడు మాక్సిమం షియర్ స్ట్రెస్ కావాలంటే కంపల్సరీ ఇక్కడే వస్తుంది. ఓకే, సో ఈ పాయింట్ తీసుకున్నప్పుడు సో ఇది మనకి మాక్సిమం షియర్ స్ట్రెస్. సో ఈ యాక్సెస్ లో మనం షియర్ స్ట్రెస్ తీసుకుంటాం. ఈ మాక్సిమం షియర్ స్ట్రెస్ కావాలి అంటే ఇప్పుడు చూడండి, ఈ పాయింట్ సిగ్మా వన్, ఇది సిగ్మా త్రీ. సో సిగ్మా వన్ మైనస్ సిగ్మా త్రీ చేస్తే దీని యొక్క డయామీటర్ వస్తుంది. సో ఇందులో హాఫే కదా, ఇందులో హాఫ్ అంటే ఏమవుతుంది, రేడియస్ అవుతుంది. సో ఇక్కడ ఏదైతే ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా అదే ఉంటుంది కాబట్టి సో ఆటోమేటికల్లీ ద మాక్సిమం షియర్ స్ట్రెస్ ఈజ్ ఆపోజిట్ ఈజ్ ఈక్వల్ టు ద సిగ్మా వన్ మైనస్ సిగ్మా త్రీ బై టూ. ఓకే, ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇలా వస్తుంది అనమాట. ఓకేనా, చూడండి. ఓకే, ఇట్ ఇస్ ద మాక్సిమం షియర్ స్ట్రెస్ ఎలా వస్తుందంటే ఈ సిగ్మా వన్ కి సిగ్మా వన్ త్రీలో వచ్చి తీసేస్తే వచ్చిన డయామీటర్ ఆఫ్ ది సర్కిల్ వస్తుంది. ఈ సర్కిల్ యొక్క హాఫ్ డయామీటరే మనకి ఈ యొక్క మాక్సిమం షియర్ స్ట్రెస్ కి ఈక్వల్ అవుతుంది కాబట్టి సిగ్మా వన్ మైనస్ సిగ్మా త్రీ వస్తుంది. నెక్స్ట్ వన్ ద పాయింట్ డి ఆన్ ద సర్కిల్ రిప్రజెంట్స్ ది సిగ్మా అండ్ టౌ, అంటే నార్మల్ స్ట్రెస్ షియర్ స్ట్రెస్ అనేది చూపిస్తుంది ఈ టాంజెంట్ యాంగిల్ ఆఫ్ టీటా. సో మీరు యాంగిల్ తో కనుక డ్రా చేస్తారో సో ఈ ఫెయిల్యూర్ ప్లేన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడ, లేదా ఇక్కడ నుంచి అయినా డ్రా చేసి ఇక్కడ నుంచి అయినా డ్రా చేయొచ్చు. సో ఎక్కడైతే ఏ యాంగిల్ నుంచి డ్రా చేస్తామో ఏ పాయింట్ అయితే ఉంటుందో పాయింట్ ఆ మోర్ సర్కిల్ మీద పాయింట్ ఏదైతే సర్కిల్ ఉందో ఆ సర్కిల్ ఏం రిప్రజెంట్ చేస్తుంది ఇప్పటి వరకు చెప్పుకుంది ఏంటి, అదే ఇక్కడ నుంచి షియర్ స్ట్రెస్ చూపిస్తుంది అండ్ ఈ పాయింట్ దగ్గర నుంచి మనకి ఇక్కడ నార్మల్ స్ట్రెస్ మనకి రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఓకే, అదొక పాయింట్. నెక్స్ట్ వన్, ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి సో రిజల్టెంట్ స్ట్రెసెస్ వచ్చేసరికి ఏమవుతుంది, ఇట్ ఇస్ ద రూట్ ఆఫ్ సిగ్మా స్క్వేర్ ప్లస్ టీ స్క్వేర్ అవుతుంది. యాంగిల్ ఆఫ్ ఆబ్లిక్విటీ. సో ఆబ్లిక్విటీ కూడా ఎక్కడ మాక్సిమం ఎప్పుడు వస్తుంది అంటే మనకి ఈ అండ్ ఆల్సో ఇది టాన్ 45 degrees లో మనకి 45 degrees ఉన్నప్పుడు దీనికి మాక్సిమం షియర్ స్ట్రెస్ అనేది వస్తుంది అనమాట. సో ఈ యాంగిల్ ఆఫ్ ఆబ్లిక్విటీ ఏమవుతుంది చూడండి, ఇక్కడ ఇక్కడ చూస్తే మీరు అబ్జర్వ్ చేస్తే ఇగో ఇక్కడ టీఎఫ్ దీనికి ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ వేసుకుంటే టీఎఫ్ బై సిగ్మా అవుతుంది. సో ఈ యాంగిల్ ఆఫ్ ఆబ్లిక్విటీ ఏమవుతుంది, ఇట్ ఈస్ ద టాన్ ఇన్వర్స్ ఆఫ్ టీ బై సిగ్మా వస్తుంది. ఓకే, అదేవిధంగా ద మాక్సిమం యాంగిల్ ఆఫ్ ఆబ్లిక్విటీ ఎప్పుడు ఎట్లా వస్తుంది అంటే ఇట్ ద ఆరిజిన్ నుంచి ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ సైన్ ఇన్వర్స్ ఆఫ్ సిగ్మా వన్ మైనస్ సిగ్మా త్రీ బై టూ ప్లస్ సిగ్మా వన్ ప్లస్ సిగ్మా త్రీ బై టూ చేస్తే వస్తుంది, ఇట్లా కూడా వస్తుంది అనమాట. ఓకే, ద షియర్ స్ట్రెస్ ఆన్ ద ప్లేన్ ఆఫ్ ది మాక్సిమం ఆబ్లిక్విటీ ఈస్ లెస్ దాన్ ది మాక్సిమం షియర్ స్ట్రెస్ ఆఫ్ ది మాక్సిమం. ఇప్పుడు దీన్ని కూడా చూపిస్తాను, ఈ పాయింట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పాయింట్ ఏంటి, ఏమంటున్నారు టీఎఫ్ కంటే ద టీఎఫ్ ఆన్ ద ప్లేన్ ఆఫ్ మాక్సిమం ఆబ్లిక్విటీ ఈస్ లెస్ దాన్ ది మాక్సిమం షియర్ స్ట్రెస్. సో టీఎఫ్ కంటే టీ మాక్సిమం ఎక్కువ ఉంటుంది అంటున్నాడు, లేదా టీ మ్యాక్స్ ఎక్కువగా ఉంటుంది టీఎఫ్ తక్కువగా ఉంటుంది అంటున్నాడు, అదేంటో చూపిస్తారు ఇప్పుడు డయాగ్రామ్ లో పైన. సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ దగ్గర చూస్తే చూడండి, ఇది టీఎఫ్ పాయింట్, ఇది టీ మాక్సిమం పాయింట్. ఓకే, ఈ పాయింట్ ఇది మాక్సిమం వాల్యూ, బట్ ఇది టీఎఫ్ కింద ఎక్కడ ఉంది. సో బట్ ఇది మాక్సిమం యాంగిల్ ఆఫ్ ఆబ్లిక్విటీ ఉంది, బట్ షియర్ స్ట్రెస్ అనేది తక్కువగా ఉంది. అదే ఇక్కడ మాత్రం మాక్సిమం షియర్ స్ట్రెస్ అనేది ఇక్కడ ఎక్కువగా ఉంది. సో దీని అర్థం అదనమాట, ఆ పాయింట్ యొక్క మీనింగ్ వచ్చేసరికి టీఎఫ్ అనేది తక్కువగా ఉంటుంది, టీ మాక్సిమం ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇంకో పాయింట్ వచ్చేసరికి షియర్ స్ట్రెసెస్ ఆన్ ప్లేన్స్ ఎట్ రైట్ యాంగిల్స్ టు ఈచ్ అదర్ ఆర్ న్యూమరికల్ ఈక్వల్ బట్ ఈక్వల్స్ ఆఫ్ ఆపోజిట్ సైన్స్. ఓకే, మనం ఇందాక చూపించాము కదా ఏది, ఈ థర్డ్ కేసులో ఇక్కడ షియర్ స్ట్రెసెస్ ఉన్నాయి చూసారా, ఇక్కడ షియర్ స్ట్రెసెస్ ఉన్నాయి చూసారా, ఇది పైకి డ్రా చేస్తాం కింద డ్రా చేస్తాం, బట్ ఈ రెండు సేమ్ ఈక్వలే, బట్ పైన ఒకటి డ్రా చేస్తాం కింద డ్రా చేస్తాం అంటే ఆ డైరెక్షన్ క్లాక్ వైజ్ అయితేనేమో పాజిటివ్ తీసుకున్నాం, యాంటీ క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ అయితే నెగిటివ్ తీసుకున్నాం, యాంటీ క్లాక్ వైజ్ అయితే పాజిటివ్ తీసుకొని చేస్తాం. సో అందుకే ఇదే పాయింట్ మనకి ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాడు. ఓకే, ఇదే పాయింట్ ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాడు. సో షియర్ స్ట్రెస్ ఆన్ ప్లేన్స్ ఎట్ రైట్ యాంగిల్స్ టు ఈచ్ అదర్ ఆర్ న్యూమరికల్ ఈక్వల్ బట్ ఆఫ్ ఆపోజిట్ సైడ్. ఓకే, ఇది ఈ పాయింట్ అనమాట. నెక్స్ట్, యాజ్ ద మోర్ సర్కిల్ ఇస్ సిమెట్రికల్ అబౌట్ సిగ్మా యాక్సిస్ ఇట్ ఈస్ యూజువల్ ప్రాక్టీస్ టు డ్రా ఓన్లీ టాప్ హాఫ్ ఆఫ్ ది సర్కిల్ ఫర్ కన్వీనియన్స్. ఈ పాయింట్ ఇందాకే చెప్పేశాను ఏంటి, ప్రతిసారి మీకు ఈ సర్కిల్స్ ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు మీరు చేసిన సర్కిల్స్ ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు ఈ
ఇప్పుడు మీకు ఇక్కడ పైన డ్రా చేశారా ఈ పాయింట్స్ అన్ని సేమ్ యాషిస్ గా మీరు ఇక్కడ కూడా డ్రా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మేజర్ మైనర్ ప్రిన్సిపల్ ప్లేన్, సో ఇది మేజర్ ప్రిన్సిపల్ ప్లేన్ ఎలా డ్రా చేస్తాం. ఓకే, ఈ మేజర్ ప్రిన్సిపల్ ప్లేన్ నుంచి ఈ ఫెయిల్యూర్ ప్లేన్ ఎంత యాంగిల్ అయితే ఉంటుందో అంత యాంగిల్ తో ఇలా డ్రా చేసి వచ్చిన పాయింట్ ఏదైతే ఉంటుందో అదే ఆటోమేటిక్ గా పాయింట్ యొక్క నార్మల్ స్ట్రెస్ అనేది వస్తుంది. సేమ్ ఈ పైన డ్రా చేసిన డయాగ్రామ్ కింద కూడా డ్రా చేయొచ్చు, కాకపోతే నెగిటివ్ గా వస్తాయి. సో సో ఇక సిమెట్రికల్ అబౌట్ ఈ ఎక్స్ యాక్సెస్ లేదా సిగ్మా యాక్సెస్ పరంగా సిమెట్రికల్ గా ఉంటాయి. సో ఇంకా ఫ్యూచర్ లో రాను రాను ఓన్లీ టాప్ పోర్షన్స్ డ్రా చేస్తారు, కింద ఉన్న బాటమ్ పోర్షన్ ని డ్రా చేయరు, ఓన్లీ టాప్ పోర్షన్స్ మాత్రమే డ్రా చేసుకుంటూ వస్తారు. ఓకే, అది పాయింట్ అనమాట. అండ్ దెర్ ఈస్ నో నీడ్ టు రిజిడ్ అబౌట్ సైన్ కన్వర్షన్. సో ఇలాగే తీసుకోవాలి, ఈ సైన్స్ తీసుకోవాలని రూల్ ఏం లేదు. మీకు కావాల్సినట్టు మార్చుకోవచ్చు. అప్ వాడైతే ఒక సైన్, లెవెన్ వాడైతే ఒక సైన్, లేదా క్లాక్ వైజ్ అయితే ఒక సైన్, యాంటీ క్లాక్ వైజ్ అయితే ఒక సైన్, ఏదైనా తీసుకోవచ్చు. బట్ ఆ ఎనాలిసిస్ చేసే త్రూఅవుట్ ప్రాసెస్ మొత్తం మీరు ఏ సైన్ అయితే కన్వర్షన్ చేసుకున్నారో అదే సైన్ కన్వర్షన్ అనేది ఉండాలి పూర్తిగా త్రూఅవుట్ ద స్ట్రక్చర్ అంతా. ఓకే, నెక్స్ట్ వన్. ఇంకా ఇందులో మీకు నెక్స్ట్ వన్ షియర్ స్ట్రెంత్ ఫైండ్ అవుట్ చేయడానికి అసలు మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ నుంచి. షియర్ స్ట్రెంత్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి రకరకాల టెస్ట్లు ఉన్నాయి. సో అందులో మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి డైరెక్ట్ షియర్ టెస్ట్ ఒకటి ఉంది, ట్రయాక్సియల్ కంప్రెషన్ టెస్ట్ ఉంది, అన్కన్ఫైన్డ్ కంప్రెషన్ టెస్ట్ ఉంది, అండ్ వేన్ షియర్ టెస్ట్ ఉంది. సో ఈ నాలుగు టెస్టులు అనేది ఉంటాయి. సో ఈ నాలుగు టెస్టులలో కూడా కొన్ని కొన్ని ఐటమ్స్ ఉంటాయి. ఆ ఐటమ్స్ ఏంటంటే కన్సాలిడేషన్ స్టేజ్ అని, షియర్ స్టేజ్ అని ఊక వస్తూ ఉంటాయి. అసలు అవి ఏంటో మనం చూద్దాం. కన్సాలిడేషన్ స్టేజ్ అంటే ఈ స్టేజ్ లో ఏం చేస్తాం అంటే ఓన్లీ మనం నార్మల్ స్ట్రెస్ అప్లై చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లియర్ గా చెప్తాను ఇక్కడే. సపోజ్ ఇది ఒక సాయిల్ స్పెసిమెన్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ నుంచి మనం ఓన్లీ నార్మల్ స్ట్రెస్ అప్లై చేస్తాం. సో నార్మల్ స్ట్రెస్ అప్లై చేస్తాం. ఓకే, సో అలా అప్లై చేసినప్పుడు దాన్ని కన్సాలిడేషన్ స్టేజ్ అంటాం. సో అండ్ ఈస్ అలౌడ్ టు కన్సాలిడేట్, అంటే ఇక్కడ లోడ్ అప్లై చేస్తాం కదా, ఈ లోడ్ అప్లై చేసినప్పుడు ఇందులో నుంచి వాటర్ బయటకు వస్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి లోడ్ అప్లై చేసినప్పుడు ఇందులో నుంచి వాటర్ బయటకు వస్తూ ఉంటాయి. సో అట్లా ఉంటే దాన్ని కన్సాలిడేషన్ స్టేజ్ అంటాం. సో నార్మల్ స్ట్రెస్ అప్లై చేస్తాము అండ్ వాటర్ అలౌ చేయడానికి అవైలబిలిటీ కనుక ప్రొవైడ్ చేస్తే దాన్ని కన్సల్టేషన్ స్టేజ్ అంటాం. ఇంకా నెక్స్ట్ వన్ షియర్ స్టేజ్, ఇన్ విచ్ షియర్ స్టేజ్ అంటే ఏంటంటే ఈ ఈ కండిషన్లో ఏంటంటే మనం షియర్ స్ట్రెస్ అప్లై చేస్తాం. అంటే ఇక్కడ నుంచి నార్మల్గా ఈ డైరెక్షన్లో నుంచి, ఈ డైరెక్షన్లో నుంచి అండ్ టాప్ డైరెక్షన్ నుంచి మనం ఇంకా అదర్ స్ట్రెస్సెస్ అప్లై చేస్తాం. సో ఈ షియర్ స్ట్రెస్సెస్ వల్ల మనకి ఏమవుతుందంటే స్పెసిమన్ అనేది ఇక ఇలా ఈ డైరెక్షన్లో ఫెయిల్యూర్ అవుతూ వస్తుంది. అంటే ఈ ముక్క ఇటువైపు, ఈ ముక్క ఇటువైపు సపరేట్ అయిపోతుంది. అట్లా దాన్ని షియర్ స్టేజ్ అంటాం. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఐటమ్ అండి. సో కన్సల్టేషన్ స్టేజ్ అంటే ఇక్కడ మనం నార్మల్ స్ట్రెస్సెస్ అప్లై చేస్తాం, దాన్ని కన్సల్టేషన్ స్టేజ్ అంటాం. షియర్ స్టేజ్ అంటే ఏంటంటే ఈ ప్లేసెస్ లో షియర్ స్ట్రెస్సెస్ అప్లై చేస్తాం కాబట్టి దాన్ని షియర్ స్టేజ్ అంటాం. ఇంకా దీంట్లో కూడా ఇంకా కొంచెం పారామీటర్స్ ఉన్నాయండి. అదేంటంటే సో మొత్తాన్ని ఈ డ్రైనేజ్ కండిషన్స్ ని బేస్ చేసుకొని మనం జనరల్గా త్రీ టైప్స్ ఆఫ్ టెస్ట్లు ఉన్నాయి. ఓకే, బేస్డ్ ఆన్ డ్రైనేజ్ కండిషన్స్ బేస్ చేసి జనరల్గా త్రీ టైప్ ఆఫ్ టెస్ట్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి అన్కన్సాలిడేటెడ్ అండ్ అన్డ్రైనేజ్ టెస్ట్. సో అన్కన్సాలిడేటెడ్ అంటే ఏంటంటే అక్కడ మీకు చూపిస్తాను, ఇన్ దిస్ టైప్ ఆఫ్ టెస్ట్ నో డ్రైనేజ్ ఈస్ పర్మిటెడ్ డ్యూరింగ్ ద కన్సాలిడేషన్ స్టేజ్. అన్కన్సాలిడేటెడ్, కన్సాలిడేటెడ్ అంటే ఏంటండి, సో కన్సాలిడేషన్ అంటే వాటర్ అనేది బయటకు వెళ్ళిపోతుంది. సో అన్కన్సాలిడేటెడ్ అంటే వాటర్ పోదు అని. సో ఇక్కడ ఈ ఆ టెస్ట్ అంటే ఆ మెకానిజం ఉంటుందండి. ఆ మెకానిజం ద్వారా ఏంటంటే మనం వాల్వ్ ఓపెన్ చేస్తారు, క్లోజ్ చేస్తారు. సో వాల్వ్ క్లోజ్ చేసినప్పుడు ఏంటంటే వాటర్ బయటికి పోదు. సో వాటర్ బయటకు పోయేసరికి నో వాటర్ అనేది డ్రైనేజ్ అవుతుంది, అంటే బయటికి రాదు. సో ఆటోమేటిక్గా కన్సాలిడేషన్ స్టేజ్లో ఇక్కడ వాటర్ అనేది ఉండదు. సో ఇది అన్కన్సాలిడేషన్ స్టేజ్ అంటాం. ఓకే, నెక్స్ట్ డ్రైనేజ్ టెస్ట్. ఓకే, అన్కన్సాలిడేటెడ్ అండ్ అన్డ్రైనేజ్ టెస్ట్. అన్డ్రైనేజ్ టెస్ట్ అంటే ఇక్కడ కూడా ఏంటంటే అండ్ ఇది ఓకే. నెక్స్ట్ వన్ ద డ్రైనేజ్ ఆల్సో నాట్ పర్మిటెడ్ ఇన్ షియర్ స్టేజ్. ఓకే, సో ఫస్ట్ స్టేజ్ ఏమన్నాం, కన్సాలిడేషన్ స్టేజ్. కన్సాలిడేషన్ స్టేజ్లో మనం నార్మల్ స్ట్రెస్సెస్ అప్లై చేస్తాము. ఓకే, అదే షియర్ స్టేజ్లో మనం షియర్ స్ట్రెస్సెస్ అప్లై చేస్తాం కదా. సో ఈ అన్డ్రైనేజ్ టెస్ట్లో ఏంటంటే, ఈ అన్కన్సాలిడేటెడ్ అన్డ్రైనేజ్ టెస్ట్లో ఏంటంటే ఈ డ్రైనేజ్ కండిషన్లో ఉంటుంది కదా, అదే షియర్ స్టేజ్లో కూడా మనం వాల్వ్ అనేది ఓపెన్ చేయము. ఓకే, సో కన్సాలిడేషన్ స్టేజ్లో వాల్వ్ ఓపెన్ చేయము అండ్ షియర్ స్టేజ్లో కూడా వాల్వ్ అనేది ఓపెన్ చేయము. ఒకసారి మళ్ళీ పైకి వెళ్ళండి. ఓకే, ఈ కన్సాలిడేషన్ స్టేజ్లో కూడా వాటర్ని ఎలా చేయము, వాటర్ని బయటికి పంపించము, ఈ షియర్ స్టేజ్లో కూడా వాటర్ని బయటికి పంపించము. సో అందుకే దీన్ని ఈ టెస్ట్ ఏమంటామంటే అన్కన్సాలిడేటెడ్ అన్డ్రైనేజ్ టెస్ట్ అంటాం. ఓకే, యాజ్ నో టైమ్ ఈజ్ అలౌడ్ ఫర్ కన్సాలిడేషన్. సో ఏమవుతుంది, పోర్ వాటర్ ప్రెజర్ ఏమో ఎక్సెస్గా ఉంటుంది. సో పోర్ వాటర్ ప్రెజర్ అలాగే ఉంటుంది. సో ఆటోమేటిక్గా ఈ టెస్ట్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది, అంటే వాటర్ డ్రైన్ అవుట్ అవ్వదు కదా, అట్లే ఉంటుంది. కాబట్టి చాలా ఆ కన్సాలిడేషన్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది, రిజల్ట్స్ కూడా చాలా ఫాస్ట్గా వస్తాయి. అందుకే ఈ టెస్ట్ని ఇంకో పేరు ఏమంటారు, దాన్ని క్విక్ టెస్ట్ అంటాం. ఓకే, సో దీనికి సంబంధించిన క్విక్ టెస్ట్. నెక్స్ట్ వన్ కన్సాలిడేటెడ్ అండ్ అన్డ్రైనేజ్ టెస్ట్. ఇక్కడ కూడా అర్థం చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఇది కన్సాలిడేటెడ్ అన్డ్రైనేజ్ టెస్ట్, ఇందాకేమో అన్కన్సాలిడేటెడ్ అన్డ్రైనేజ్ టెస్ట్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే కన్సాలిడేటెడ్ అండ్రైన్ టెస్ట్. ఈ కన్సాలిడేటెడ్ స్టేజ్ అంటే
ఇక్కడ ఏం చేస్తారంటే ఈ టెస్ట్ లో ఇక్కడ మనం ఏంటంటే ఫస్ట్ ఇన్ కన్సల్టేషన్ స్టైల్ ఏంటంటే పైప్ వాటర్ ని ఎలో చేస్తాం అన్నమాట. ఇన్ దిస్ టైప్ ఆఫ్ టెస్ట్ ద స్పెసిమెన్ ఈస్ ఎలోడ్ కన్సల్టేటెడ్ ఇన్ ద ఫస్ట్ స్టేజ్ ద డ్రైనేజ్ ఈస్ పర్మిటెడ్ అంటిల్ ద కన్సల్టేషన్ ఈస్ కంప్లీటెడ్. అంటే ఈ ఫస్ట్ ప్రాసెస్ లో ఏం చేస్తామంటే కన్సల్టేషన్ స్టేజ్ లో వాటర్ ని రిలీజ్ చేస్తాం. సో వాటర్ ని రిలీజ్ చేస్తే వాటర్ బయటకు వెళ్ళిపోతూ ఉంటే ఆ సాయిల్ కన్సల్టేట్ అవుతూ వస్తూ ఉంటుంది. ఓకే, అయిపోయిన తర్వాత ఒకసారి కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత దాన్ని క్లోజ్ చేసేస్తారు. క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ అన్డ్రైనేజ్ స్టేట్ అన్డ్రైనేజ్ ఏం చేస్తారంటే నెక్స్ట్ కన్సల్టేషన్ స్టేజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏముంటుంది, నెక్స్ట్ సెకండ్ స్టేజ్ వచ్చేసరికి షియర్ స్టేజ్. ఈ షియర్ స్టేజ్ లో మాత్రం డ్రైనేజ్ అనేది మళ్ళీ ఎలో చేయరు. సో దాన్ని అన్డ్రైనేజ్ టెస్ట్ అంటాం. సో దీన్ని ఏమంటామంటే కొంచెం కొద్దిగా ఇంటర్మీడియట్ గా దీంతో పోలిస్తే ఇది కాస్త స్లోగా ఉంటుంది. ఓకే, సో అదనమాట. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి కన్సాలిడేటెడ్ డ్రైనేజ్ టెస్ట్. సో ఇది ఇది చూస్తే ఇంకా ఇప్పటికైనా అర్థమవుతుంది మీకు. సో కన్సాలిడేటెడ్ టెస్ట్, కన్సాలిడేటెడ్ అండ్ డ్రైనేజ్ టెస్ట్ ఫస్ట్ వన్ కన్సాలిడేటెడ్ వరకు కన్సిడర్ చేద్దాం. సో ఈ ఫస్ట్ ఏం చేస్తాం మనం, కన్సాలిడేషన్ స్టేజ్ ఉంటుంది. సో ఫస్ట్ కన్సాలిడేషన్ స్టేజ్ ఉంటుంది. ఈ కన్సాలిడేషన్ స్టేజ్ లో ఇక్కడ అన్కన్సాలిడేటెడ్ అని లేదు కాబట్టి ఈ కన్సాలిడేషన్ స్టేజ్ లో వాటర్ మనం ఎలా చేస్తాం. ఓకే, సో దాన్ని కన్సాలిడేటెడ్ అంటాం. ఓకే, ఇంకోటి డ్రైనేజ్ టెస్ట్. సో డ్రైనేజ్ టెస్ట్ లో కూడా ఏంటంటే సెకండ్ స్టేజ్ ఏంటిది మనకి జనరల్ గా షియర్ స్టేజ్. సో ఈ షియర్ స్టేజ్ లో కూడా ఏం చేస్తామంటే ఇక్కడ కూడా వాటర్ ని ఎలా చేస్తాం, అందుకే ఇక్కడ వాటర్ బయటకు వచ్చేస్తుంది. సో అందుకే దీన్ని కన్సాలిడేటెడ్ డ్రైన్ టెస్ట్ అంటాం. ఇది చాలా స్లోగా ఉంటుంది ఎందుకంటే మనం లోడ్ అప్లై చేసిన తర్వాత అది కన్సాలిడేటెడ్ అవుతూనే ఉంటుంది, అది ఏదాకా చూస్తూనే ఉంటాం. సో ఎప్పటికో టెస్ట్ అనేది అయిపోతుంది, అందుకే దీన్ని స్లో టెస్ట్ అంటాము. అదే ఇందాకడికి ప్రీవియస్ టెస్ట్ ఏమో స్లో, దీనికి మధ్యలో ఉన్నటువంటి అది మరీ అంత ఫాస్ట్ కాదు, ఇది మరీ అంత స్లో కాదు, కొంచెం ఇంటర్మీడియట్ గా ఫాస్ట్ గా వస్తుంది. ఓకే, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే దీని అర్థం ఏంటంటే అన్కన్సాలిడేటెడ్ అన్డ్రైనడ్ అయినా, కన్సాలిడేటెడ్ డ్రైనడ్ అన్డ్రైనడ్ అయినా, కన్సాలిడేటెడ్ డ్రైన్ టెస్ట్ అయినా అన్నిటికీ సేమ్ మీనింగ్ ఏంటంటే, సో మెయిన్ గా టూ స్టేజెస్ ఉంటాయి. ఒకటి కన్సాలిడేషన్ స్టేజ్ ఉంటుంది, ఓకేనా, ఒకటి కన్సాలిడేషన్ స్టేజ్ ఉంటుంది, ఇంకోటి సెకండ్ స్టేజ్ వచ్చేసరికి షియర్ స్టేజ్ ఉంటుంది. సెకండ్ స్టేజ్ వచ్చేసరికి షియర్ స్టేజ్ ఉంటుంది. సో కన్సాలిడేషన్ స్టేజ్ లో కనుక వాటర్ ఎలా చేస్తేనేమో కన్సాలిడేటెడ్ అంటాం, ఎలా చేయకపోతేనేమో అన్కన్సాలిడేటెడ్ అంటాం. ఓకే, అదేవిధంగా షియర్ స్టేజ్ లో కూడా, షియర్ స్టేజ్ లో కనుక మనం వాటర్ ని ఎలా చేయకపోతేనేమో అన్డ్రైనడ్ అంటాం, ఎలా చేస్తే మాత్రం ఇంత నెక్స్ట్ వచ్చే దాంట్లో డ్రైనడ్ అంటాం. ఓకేనా, సో కన్సాలిడేటెడ్ అన్కన్సాలిడేటెడ్. సో కన్సాలిడేషన్ లో వాటర్ని ఎలో చేస్తే కన్సాలిడేటెడ్, ఎలో చేయకపోతే అన్కన్సాలిడేటెడ్. నెక్స్ట్ వన్ షియర్ స్టేజ్. షియర్ స్టేజ్ లో కనుక మనం వాటర్ని ఎలో చేయకపోతే అన్డ్రైనేజ్ టెస్ట్ అన్డ్రైనేజ్ టెస్ట్, అదే ఎలో చేస్తే దాన్ని డ్రైనేజ్ టెస్ట్ అంటాం. ఓకే, ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ మనం చెప్పుకోబోయే టెస్ట్లు ఏదైతే ఉంటాయో అవన్నీ ఈ యొక్క బేసిక్ డ్రైనేజ్ కండిషన్స్ ని మనం బేస్ చేసి మనం టెస్ట్లు అప్లై చేస్తాం. సో దాన్ని బట్టి మనకి రిజల్ట్స్ అనేది, షియర్ స్ట్రెంత్ అనేది సాయిల్స్ లో మనం ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.